వెల్కమ్ టు క్రాంతిస్ కిచెన్. ఎవ్రీ సండే మా ఇంట్లో బిర్యానీ ఉండాలి అండ్ అది మాకు ఒక హ్యాబిట్ అయిపోయిందనమాట. సో ఈ బిర్యానీస్లో వెరైటీస్ ట్రై చేయకపోతే అది మనకి బోరింగ్గా అనిపిస్తుంటుంది కదా. ఒకరోజు దమ్ బిర్యానీ చేస్తే, ఒకరోజు స్ట్రీట్ సైడ్ మనం తింటుంటాం కదా, అట్లా ఎక్కువ స్పైసీగా అలా తింటుంటాం. ఇంకొకసారి హోమ్ మేడ్ అంటే మన అమ్మలు నానమ్మలు వాళ్ళు చేసేవారు కదా, ఆ స్టైల్లో చేసుకుని తింటాం. అలాగా ఈరోజు ఒక కొత్త వెరైటీ చేసుకుందాం, కొబ్బరి పాలతో బిర్యానీ. బిర్యానీ చేసుకోవడానికి నెయ్యి తీసుకున్నా, ఆయిల్ వేసుకుంటాం కానీ నెయ్యి ఎంత ఎక్కువ పడితే అంత బాగుంటుంది టేస్ట్, అంత స్వీట్ మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఆయుర్వేదంలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి నెయ్యి ఎక్కువ వాడమని చెప్తుంటారు. నేను ఇంట్లో ఎక్కువగా నెయ్యి ప్రిఫర్ చేస్తున్నాను. నెయ్యి వేడెక్కింది, ఇప్పుడు కాస్త ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఉత్త నేతితో తింటే అది మనకి చల్లగా అయిన తర్వాత కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది, పైగా మనకు అంత నెయ్యి తినే అలవాటు కూడా లేదు కదా. సో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపల నేను మీకు ఏ ఐటమ్స్ రెడీ పెట్టుకున్నానో చెప్తా. ఆనియన్స్ ఇలా పొడుగు ముక్కల్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే మిర్చి కూడా ఇలా పొడుగు రెండు కట్స్ స్ట్రైట్గా చేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నా, ధనియా పౌడర్ అండ్ హోల్ గరం మసాలా. ఆయిల్ వేడెక్కిపోయింది, బిర్యానీ ఆకు ముందు వేసుకుందాం. హోల్ గరం మసాలా వేసేసుకున్నా, బాగా ఎరగైనంతవరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల మీకు ఇంకొక స్పెషల్ మసాలా, అంటే దాన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు, సీక్రెట్ ఇంగ్రీడియంట్. అది ఎలా తయారు చేస్తామో చూపిస్తా. ఇలాచి, దాల్చిని, లవంగం, ధనియా, మరాఠా ముగ్గు, స్టార్ అనీస్, ఇవన్నీ కూడా ముందు అలాగే డ్రైగా వాటిని ఫ్రై చేసుకొని ఒక పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఎప్పుడు బిర్యానీ చేసినా సరే మనకి పైన అది వేసుకుంటే చాలా చాలా టేస్టీ అండ్ బిర్యానీకి ఒక స్పెషల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నా ఆ మసాలాని. నెక్స్ట్ మన చికెన్ పీసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేయించుకొని ఈ పీసెస్ అన్నింటినీ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. అది ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా టెండర్గా ఉంటుంది అండ్ పీస్ ఇలా ముట్టుకుంటే ఇట్లా ఇట్లా చీలిపోతుంది అనమాట, చాలా అంత సాఫ్ట్నెస్ వస్తుంది. సో అందుకని ఇది ముందు రోజు నైటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో నేను మీకు చూపిస్తాను. ఉప్పు, కాస్త కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ కలిపి పెట్టుకున్నాం. ఫైనల్గా దీంట్లో పెరుగు కాస్త ఎక్కువగానే వేసుకుందాం. పెరుగు ఎక్కువగా వేసుకుంటే సాఫ్ట్ సాఫ్ట్గా మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దమ్ బిర్యానీలో ఉండే ఆ స్పెషల్ టేస్ట్ కూడా పెరుగు వల్ల వస్తుంది. సో ఆ సిమిలర్గా చేసుకుందాం.
ఆనియన్స్ వేయబోతున్నాయి కదా, దీంట్లో మనం ఎప్పుడు వేసినట్టు సాల్ట్ వేయద్దు. గ్రేవీ కర్రీలో అయితే ఆనియన్స్లో మనం సాల్ట్ వేసుకుంటాం, ఇందులో సాల్ట్ వేయద్దు. కొంచెం ఆ క్రిస్పీనెస్ ఉంచుదాము, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అలానే బాగుంటుంది. దీనికంటే ఇంకాస్త రెడ్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. మమ్మీ అదేంటిదమ్మా, ఈ బిర్యానీ చేస్తున్నా. యు లైక్ ఇట్? ఓకే ఓకే. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, జస్ట్ సీ దిస్. యా, ఇప్పుడు ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. ధనియా పౌడర్, ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందు రోజు నైట్ే మారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ పీసెస్, అది మీకు చూపించాను కదా, సో అవి ఇప్పుడు వేసేసుకుంటాం. అన్నిటి బాగా మిక్స్ చేసేసుకుంటా. మన హోల్ గరం మసాలా మిక్స్ అయిపోయి ఆల్రెడీ మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక ఆల్మోస్ట్ ఈ పీసెస్ ఇక్కడే కుక్ అయిపోతాయి, హాఫ్ కుక్ అయిపోతాయి. చాలా అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి అదంతా కూడా ఇంకిపోయి టోటల్గా ఫ్రై అయినంత వరకు కూడా దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. కేజీ బిర్యానీ చేసుకుంటున్నాం అనుకోండి, కేజీ చికెన్ పీసెస్ తీసుకుంటాం, ఒక కోకోనట్ సరిపోతుంది మనకి. ఆ కోకోనట్ మిల్క్ని తీసుకోవడం వెళ్ళకు నేను వేరే ఎపిసోడ్లో చూపిస్తాను మీకు. మనం ఏం చేస్తామంటే బాస్మతి రైస్ తీసుకుంటే యాక్చువల్గా చూడటానికి చాలా బాగుంటుంది, అండ్ బాస్మతిలో ఒక సెపరేట్ ఫ్లేవర్ ఉంటుంది, ఆ మంచి స్మెల్ అంతా చాలా బాగుంటుంది అనమాట. సో ఐ ప్రిఫర్ బిర్యానీ చేసినప్పుడు మీరు బాస్మతి రైసే యూజ్ చేయండి. అండ్ కేజీ రైస్కి మనం ఏం చేస్తామంటే ఒక కోకోనట్ తీసుకొని కోకోనట్ మిల్క్ తీసుకుంటాం, అది మనకి వాటర్ సరిపోదు. సో ఒక కేజీ రైస్కి 7 glasses ఆఫ్ కోకోనట్ మిల్క్ అండ్ వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. అది సెపరేట్గా బాగా కుక్ అవుతుంది అండ్ అది పేస్ట్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా మంచిగా మంచి లుక్ కూడా మనకి లూజ్గా అట్లా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఈ కోకోనట్ మిల్క్ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. ఇది ముక్కలు ఫ్రై అయిపోయాయి, ఆయిల్ వచ్చేసింది బయటికి, బయటకు ఆయిల్ వచ్చేస్తుంది. సో ఈ ముక్కలు బాగానే హాఫ్ కుక్ అయిపోయాయి అండ్ ఇందులో ఉన్న వాటర్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు అండ్ వాటర్ 7 glasses అనుకోండి, ఒక కేజీకి 7 glasses వేస్తుంది. బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం చికెన్ పీసెస్లో మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఈ కొబ్బరి పాలకి సరిపోయినంత సాల్ట్ వేసి పెట్టుకుందాం. బాయిల్ అయిపోతుంది కదా, కొంచెం అలా మరగనిచ్చి ఆల్రెడీ ప్రీ సోక్ చేసుకున్నాం.
ఈ బాస్మతి రైస్ ఆల్మోస్ట్ ఒక 1 hour మినిమం సోక్ చేసుకుంటే అది చాలా బాగా వస్తుంది అనమాట. దీని రిజల్ట్ మనకు అంత పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే దాన్ని ప్రీ సోక్ చేసి పెట్టుకోవాలి. సో ఈ రైస్ ఇందులో వేసేసుకోవాలి. బాస్మతి రైస్ వేసినప్పుడు ఎక్కువగా కలిపోతుంది. ఆల్రెడీ దీన్ని నానబెట్టుకున్నాం కదా, ప్రీ సోక్ చేసుకున్నాం కాబట్టి అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా కలిపితే ఈ రైస్ ఉంది కదా ఇది బ్రేక్ అయిపోతుంది. అంతా వేసేసుకొని లైట్గా మిక్స్ చేసుకోండి. నేను ముందు చెప్పాను కదా మనం ఒక మసాలా తయారు చేసి పెట్టుకున్నామని, ఆ మసాలాని ఇప్పుడు వేసుకున్నాం. కూల్ గరం మసాలా వేసినా కూడా ఈ మసాలాలో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది వేస్తే మీ బిర్యానీ చాలా స్పెషల్గా ఉంటుంది. ఎవరైనా తిన్న వెంటనే ఏంటి ఏంటి ఎలా చేశారు ఏంటి ఇందులో స్పెషల్ అని డెఫినెట్గా అడుగుతారు. దిస్ ఇస్ మై సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పండి. ఓకేనా, దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. బట్ బీ కేర్ఫుల్, మిక్స్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కువగా మిక్స్ చేయొద్దు, వాటర్ ఉంది కాబట్టి ఈజీగా కలిసిపోతుంది. బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది, నేను బిర్యానీ తింటున్నట్టే ఉంది. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఇలా పైన స్టీమ్ వచ్చాక విసిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 minutes దాన్ని అలా లో ఫ్లేమ్లో వదిలేద్దాం. దాట్స్ ఇట్, బిర్యానీ అయిపోతుంది. 15 minutes అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బిర్యానీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చూడండి. రైస్ అంతా మంచిగా పొడుగ్గా చక్కగా వచ్చింది, ఎక్కడ బ్రేక్ కూడా అవ్వలేదు. సో పర్ఫెక్ట్. అలాగే ముక్కు కూడా బాగా ఉడికిపోయింది. ఇదంతా యా ఇంకా సర్వ్ చేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, సండే అంటే బిర్యానీ. ఐ లవ్ బిర్యానీ అండ్ డెఫినెట్గా సరే సండే అయితే మాత్రం కంపల్సరీగా తినాలి. సండే స్పెషల్ కోకోనట్ మిల్క్ చికెన్ బిర్యానీ రెడీ. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూసేస్తాను నేను. టేస్ట్ కాదు తినేస్తాను. సూపర్ ఫ్లేవర్ కదా, టూ గుడ్, సో టేస్టీ. చికెన్ పీస్ కూడా చాలా బాగుంది, చాలా టెండర్గా ఉంది, చాలా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ బాగా కుక్ అయిపోయింది. అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి ఇందులో. అండ్ చికెన్కి స్పెషల్ ఏంటంటే కోకోనట్ మిల్క్ మిక్స్ చేసి చికెన్ ఉడకబెడితే ఇంకా చాలా బాగుంటుంది. జనరల్గా చాలా కర్రీస్లో కూడా వేస్తారు. It is so tasty, you have to try it definitely.
ఇది చాలా టేస్టీగా ఉంది, నేను మొత్తం లాగిన్ చేసేయాలి. సో ఇంకా ఇంకా టేస్టీ రెసిపీస్ చూడాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. దిస్ ఇస్ క్రాంతి సైనింగ్ ఆఫ్. బై బై.